हेलो फ्रेंड्स वेलकम टू आलिद्वे तुलसी मन मुनगाकु तायंदुल पिंडी लेकपोते रागुल पिंडी पेट्टी ओक डिश चेस्तुन्नामु इदि ईवनिंग स्नाक्स लागा तिनेदानिकि चाला बागुंटुंदी मेमु चेन्नैलो रेग्युलर गा ई डिश नि मेमु वीक्ली वन्स अयिना मेमु तिंटामु चाला बागुंटुंदी मीरु इदे विधंगा ट्रई चेसि चूडंडी। फस्ट मनं स्टव् मुट्टिंचुकुंटामु స్టవ్ ముట్టించండి। ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి వేసుకోవాలి। చాలా బాగుంటుందండి। కొంచెం నెయ్యి హీట్ అయినాక నెయ్యి బాగా హీట్ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీంట్లో మునగాకు వేసి కొంచెం సేపు వేపుకోవాలి। ఇది మనం సన్న మంటలోనే పెట్టి వేపాలండి। మునగాకు లేదంటే ఆకు కలర్ ఫేడ్ అయిపోతుంది। ఈ రోజులో చాలా మందికి మునగాకు అంటే ఎవరెస్ ఉంది 300 రోగాలు నయం చేస్తుందనేసి అదే విధంగా రాగులు పిండి కూడా మనకి ఇంట్లో ఉండే హీట్ అంత అబ్జర్బ్ చేస్తుంది। ఇంకోటేంటంటే కొంచెం కొలెస్ట్రాల్ లావుగా ఉండే వాళ్ళ సన్నపడాలన్న ఇది బాగా హెల్ప్ చేస్తుంది। బాడీలో ఉండే హీట్ అంతా అబ్జర్బ్ చేస్తుంది। ఆకు మగ్గిపోయింది। ఇప్పుడు పిండి వేస్తున్నాము। ఈక్వల్ క్వాలిటీ తీసుకోవాలండి। ఏదైనా సరే కప్పు పిండి అంటే కప్పు మునగాకు కప్పు బెల్లం। ఇది కొంచెం ఇది కూడా సిమ్లోనే వేపుకోవాలి। కొంచెంసేపు వేపామంటే మనకి ఈ ఆకు పిండి నెయ్యి స్మెల్ అన్నీ బాగా వస్తుంది। బాగా వేగిపోయిందండి। ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటాము। కొంచెం సేపు కలిపితే సరిపోతుంది। బెల్లం ఇదంతా బాగా కలపటాలి। పిల్లలకి మునగాకు పెడితే తినరు కదండి। అటువంటి అప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు। బాగా కలిసిపోయింది। ఇప్పుడు లాస్ట్ లో మనం కొంచెం ఏలక్కాయలు ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి। కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి। అయిపోయిందండి। ఇప్పుడు మనం దీని సర్వింగ్ బౌల్ మార్చుకుంటాము। చూడండి చాలా సింపుల్ గా మనం హెల్తీ డిష్ రెడీ చేసుకున్నాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేషన్కి కొలీగ్ షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి। థ్యాంక్ యూ।